నిన్న కొడాల నాని చాలా ఫ్రస్ట్రేషన్ లో అక్కడ క్యాబినెట్ మీటింగ్ అవ్వగానే మరి క్యాబినెట్ మీటింగ్ లో ఏం జరిగిందో అంతర్గతంగా ప్రభుత్వ పరువు దిగజారిపోయిందని భయపడ్డారో ఇన్ని బయటికి వచ్చేయని ఉలిక్కిపడ్డారో మరి అతను బయటికి వచ్చి మమ్మల్ని దుర్భాషలాడుతూ అతను ఒక సవాల్ చేశాడు తెలుగుదేశం పార్టీ మొన్న జరిగినటువంటి క్యాసినో జోద క్రీడలు అర్ధనగ్న నృత్యాలు నా కళ్యాణ మండపం కే కన్వెన్షన్ లో జరిగినట్టు గనుక రుజువు చేస్తే నేను పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటాను అని చెప్పి నిరూపించండి దమ్ముంటే అని చెప్పి సవాల్ చేశాడు ఓకే కొడాల నాని నీ సవాల్ ని తెలుగుదేశం పార్టీ స్వీకరిస్తా ఉంది మీడియా ముఖంగా చెప్తా ఉన్నాం నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం నీ కన్వెన్షన్ లో గుడివాడలో కే కన్వెన్షన్ లో క్యాసినో జోద శాలగా జోదం జరిగింది అర్ధనగ్న ఆడవాళ్ళతో పక్క రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి ఆడవాళ్ళని తీసుకొచ్చి నువ్వు అర్ధనగ్న నృత్యాలు చేయించి నువ్వు ఏదైతే చేశావో నీ కన్వెన్షన్ లో జరిగింది అని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము నిరూపించలేకపోతే రా నువ్వు రా నువ్వు ఒక పెట్రోల్ డబ్బా తీసురా నేను ఒక పెట్రోల్ డబ్బా తీసుకొస్తా నిరూపిస్తే పెట్రోల్ డబ్బా తో నువ్వు తగలబెట్టుకో నిరూపించలేకపోతే నేను తగలబెట్టుకుంటా సిద్ధమా కొడాలని సిద్ధమా నువ్వు ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ కి నో రిప్లై నిన్న నిజ నిర్ధారణ కమిటీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము అక్కడికి వెళ్తా ఉంటే పోలీసు అనుమతితో మేము గుడివాడ వస్తే ప్రభుత్వం మొత్తం వణికిపోయింది ప్రభుత్వం మొత్తం బెంబేలెత్తిపోయింది ఎక్కడ ఈ మీడియా లోపలికి వెళ్తే మీడియాలో మొత్తం కూడా కొడాలి నాని బండారం ఈ ప్రభుత్వ బండారం క్యాసినో అర్ధనగ్న నృత్యాలు అన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పి మాకమా ఒకవైపు అనుమతి ఇచ్చారు రెండో వైపు వైసీపీ గుండాలను పెట్టి మమ్మల్ని అక్కడ రానీయకుండా ఎక్కడైతే అక్కడ క్యాసినో కార్యక్రమాలు జరిగినాయో ఆ పరిసరాలకు కూడా మమ్మల్ని రానీయకుండా ఎందుకు అడ్డుకున్నారో అని అడుగుతా ఉన్నా నువ్వు సచ్చీలుడు అయితే నీతివంతుడు అయితే నీ కే కన్వెన్షన్ లో ఏమీ జరగకపోతే నీ కే కన్వెన్షన్ లో ఏమీ జరగనప్పుడు నువ్వే నీ మనిషి లేకపోతే నీకక్కడ వైసీపీ చొక్కాలు వేసుకుని పనిచేస్తున్నటువంటి అధికారులు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి ఇదిగోనండి కొడాలి నాని మంత్రి గారి 2.5 ఎకరాల కళ్యాణ మండపం దీంట్లో ఎక్కడా జరగలేదండి అని చూపించచ్చుగా నేను ఒక బోండా ఉమాగా తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్ గారు అడగట్లా నిన్న ఈ మాట
ప్రజల తరపున అడుగుతా ఉన్నాం. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వచ్చింది, అన్ని టీవీ ఛానళ్లు ప్రముఖంగా చూపించిని, రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. వైసీపీ చేస్తున్నటువంటి నిర్వహకాలు ఇవా అని ఆశ్చర్యపోతే, మేము దాని మీద పోలీస్ ఎంక్వైరీ చేయమని కంప్లైంట్ ఇస్తే, దానికి నువ్వు ఎందుకు మమ్మల్ని అడ్డుకున్నావు, నువ్వు నిజంగా నీతివంతుడు అయితే నీకే కన్వెన్షన్లో ఏమి జరగకపోతే ఎందుకు మమ్మల్ని చూపించలేదని సూటిగా అడుగుతా ఉన్నావు, దీని సమాధానం చెప్పు. దానికి సమాధానం చెప్పకుండా ప్రెస్ స్టేషన్లో ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని అందరినీ చంద్రబాబు నాయుడు గారితో సహా లోకేష్తో సహా ఒక మాదిక సామాజిక వర్గ నాయకుడు వర్లా రామయ్య గారు 70 సంవత్సరాలు ఆయనకి నీ తండ్రి వయసు ఉంటుంది, ఆయన్ని పొకోడిగాడని ఏళ్ళని ఆళ్ళని ఈ విధంగా నువ్వు మమ్మల్ందరినీ దుర్భషలాడావు, కానీ ఎందుకు నువ్వు నీకే కన్వెన్షన్లో జరిగినటువంటి కార్యక్రమాన్ని చూపించలేకపోయావు? అక్కడ జరగలేదనంటే పెట్రోల్ పోసుకొని నేను దగ్గర పెట్టుకుంటా. జరిగింది ఈ క్యాసినోలాని మీడియా అధికారులు కనుక కన్ఫామ్ చేస్తే నువ్వు తగలబెట్టుకోవద్దు, ఎందుకంటే నీ చావు మేము కోరుకోము. నువ్వు రాజీనామా చెయ్యి, చేసిన తప్పు ఒప్పుకో. ఇవాళ మీ డిఐజీకి తెలుసు ఏం జరిగిందో, అక్కడ మీ డీజీపీకి తెలుసు ఏం జరిగిందో, మీ ముఖ్యమంత్రికి తెలుసు, ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్యాసినో అర్ధనగ్న నృత్యాలు, అమ్మాయిలతో అసభ్యకరమైనటువంటి డ్యాన్సులు, ప్రాస్టిట్యూషన్, గ్యాంబ్లింగ్, రోలెట్ అన్ని జరిగినాయి అనే విషయం మీ పార్టీలో ప్రభుత్వంలో ప్రతి అధికారికి తెలిసినటువంటి అంశం. నువ్వు దాన్ని మమ్మల్ని బూతులు తిడుతూ, చంద్రబాబు నాయుడిని బూతులు తిడుతూ, లోకేష్ని తిడుతూ, వరలారామయ్యని తిడుతూ నువ్వు కప్పిపుచ్చలేవు. నీ సవాల్ని మేము, నువ్వు మీడియా సాక్షిగా ఇచ్చావు సవాల్, నువ్వు పారిపోలేవు. ఇప్పుడు గుర్తుపెట్టుకో నాని, పారిపోతానంటే చెప్పు, అది కూడా చెప్పు పోని. నీ సవాల్ని తెలుగుదేశం పార్టీ స్వీకరిస్తా ఉంది, నిరూపించడానికి సిద్ధంగా ఉన్నావు. ఎప్పుడు రమ్మంటావు, ఏ అధికారులతో? నీ ముఖ్యమంత్రిని అడుగు, లేదంటే మీ డీజీపీని అడుగు. నువ్వు ఒకళ్ళు పంపిస్తారా, డిఐజీ ఒక్కడనే, లేదంటే డీజీపీ ఒక్కడే వస్తాడా, లేదా ముగ్గురు వస్తారా? ఎంతమంది అయినా 3-మ్యాన్ కమిటీ అయ్యండి అఫీషియల్స్ ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళతో, లేదంటే ఏ స్థాయి వాళ్ళతోనే వేసుకోండి మీ ఇష్టం. గోవా కల్చర్ తీసుకొచ్చి గుడివాళ్ళు పెట్టేశారట, తెలుగు సంస్కృతి అంతా కూడా నాశనం అయిపోతుందట. ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు నడియాడిన ప్రదేశం గుడివాడ, అక్కినే నాగేశ్వరరావు గారు జన్మించినటువంటిది గుడివాడ, అలాగే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పుట్టినటువంటి గెడ్డ గుడివాడ. అందరో మహానుభావులు జన్మించి పుట్టి పెరిగినటువంటి ప్రాంతం గుడివాడ, సంస్కృతికి ప్రతిబింబమైనటువంటి కృష్ణా జిల్లా గుడివాడలో గోవా కల్చర్ వచ్చేసింది. అన్యాయం జరిగిపోతుంది, కల్చర్ అంతా నాశనం అయిపోతుంది. డ్యాన్సులు వేసేస్తున్నారు, కోడి పందాలు వేసేస్తున్నారు, క్యాసినోలు పెట్టేస్తున్నారు. అబ్బబ్బబ్బా, 14, 15, 16 తారీఖుల తరువాత ఇప్పుడు దాకా కొడతానే ఉన్నారు. నిజ నిర్ధారణ పేరుతో తెలుగుదేశం వాళ్ళు పచ్చ జెండాలు గుచ్చుకొని గుడివాడ మీద దాడికి వెళ్ళారు. ఏం చేద్దామని అబ్బా గుడివాడ మీద దాడికి వెళ్ళి, నాకు అర్థం కాలేదు. గుడివాడ మీద ప్రేమ లేక కొడాలి వెంకటేశ్వరరావు గారు, నాని గారు శాసనసభ్యుడి మీద కక్ష,
రోజు మిమ్మల్ని విమర్శిస్తున్నాడని, చంద్రబాబు నాయుడు గారిని లెక్క చేయడని, ఘాటుగా విమర్శిస్తాడని, ఏదో సమయం దొరికింది కదా ఎక్కేసి తొక్కేద్దామనే మీ ఉద్దేశం చెప్పమని అడుగుతా ఉన్నా. ఏమిటి అన్యాయం నాకు అర్థం కాదు. గుడివాళ్ళలో ఏం జరిగిందయ్యా? గుడివాళ్ళలో నాకు అర్థం కాలేదు. నేను ఒకటి సందర్భంగా నేను మనవి చేయదలుచుకున్నా. మూడు రోజులు, ఆ మూడు రోజులు వేరు, 365 రోజులు వేరు. ఆ మూడు రోజులు ఎందుకు వేరు? కోడిపందేలు చట్ట వ్యతిరేకం, పేకాట చట్ట వ్యతిరేకం, జూజం చట్ట వ్యతిరేకం, జల్లికట్టు చట్ట వ్యతిరేకం. జరగడానికి వీల్లేదు. పోలీసులు పహారా కాస్తున్నా కూడా సందులో గొందులో ఆడేస్తున్నారే, పాడేస్తున్నారే, జల్లికట్టు కోర్టుకు వెళ్ళి తీసుకొస్తున్నారే, కోడి పందాలు మా సంస్కృతి అని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి మహానుభావులు మీ తరఫునే ఉన్నారు ఇవాళ. ఆ మూడు రోజులు వేరు, 365 రోజులు వేరు. ఈ రకమైనటువంటి దీని, ఈ మూడు రోజులు జరిగినటువంటి కార్యక్రమాలని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలే, దానిలో ఏ విధమైన సందేహము లేదు, వాటిని అరికట్టవలసిందే. దీన్ని పట్టుకుని ఎంత యాగి చేస్తున్నారయ్యా మహానుభావులు. ఋషులు వచ్చేశారు తెలుగుదేశం పార్టీ నుంచి, పచ్చచొక్క ఋషులు బ్రహ్మాండంగా మాట్లాడిస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, మీరు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? 365 రోజులు క్లబ్బులు మేనేజ్ చేసిన మాట వాస్తవమా కాదా? మాగంటి బాబు గారు క్లబ్బులు పెట్టాడా పెట్టలేదా? పేకాట ఆడించాడా ఆడించలేదా? 365 రోజులు పేకాటే. మీరు చూస్తే గురజాల శాసనసభ్యుడు ఎర్రపతనేని శ్రీనివాస్ ప్రత్యేకంగా ఇల్లు తీసుకొని పేకాట పెట్టి 365 రోజులు ఆడించి కోటాను కోట్ల రూపాయలు డబ్బులు కాజేస్తే చూస్తూ ఊరుకున్నారే. ఆ రోజు ఏమైంది తెలుగు సంస్కృతి? ఆ రోజు ఏమైంది ఈ కల్చరు? ఆ రోజు ఏమైంది ఎన్టీ రామారావు గారు ఉద్భవించినటువంటి ఈ గెడ్డ? ఆ రోజు కాలేదే. ఇవాళ గుడివాడ మీద ప్రేమ లేక నాని మీద కక్ష? వెళ్ళారే దాడికి నాని మీదకి, పిసికేస్తాం పీకేస్తామని. నేను అడుగుతా ఉన్నా, నాని చాలా స్పష్టంగా చెప్పాడు ఆ రోజున, మొన్న కూడా చెప్పాడు, నా కన్వెన్షన్ సెంటర్లో జరగలేదు అని. ఇప్పుడు మాట మార్చారు, కన్వెన్షన్ సెంటర్ కాదంట, పక్కన జరిగిందంట. ఆ మూడు రోజులు ఏదో పండగలో అదేం రైట్ అని మేము అంటలేదే, డ్యాన్సులు డ్యాన్సులు వేశారంట. ఆ డ్యాన్సులు క్లిప్పులను తీసుకొచ్చారు, టీవీలు వేశారు. ఇదేం అన్యాయం? ఇదేం అక్రమం? ఇదేమి డ్యాన్సులు? ఈ డ్యాన్సులు వేయవచ్చునా? లేదా శ్రీకృష్ణదేవరాయలు గారు ఆస్థానంలో కాదు, కల్చర్ గురించి మాట్లాడే వాళ్ళందరికీ మనవి చేస్తున్నా, తెలుగుదేశం వాళ్ళు గగ్గోలు పెట్టి కల్చర్ గురించి మాట్లాడుతున్నారే. ఇవన్నీ కూడా మీ గురువు గారు రామోజీరావు గారి ఈవెంట్స్లో వేశారు. ఇవన్నీ రామోజీ ఫిలిం సిటీలో కొట్టండి, రామోజీ ఈవెంట్స్ అని కొడితే వస్తాయి. ఏంటది, క్యాషినో కాదు క్యాబెరా, క్యాషినో కాదు బెల్లీ డ్యాన్స్. ఈ బెల్లీ డ్యాన్సులు, క్యాషినోలు లేదా ఈ క్యాబరేలు, ఇవన్నీ ఇండియాలో ఎలావా? ఏమైంది సంస్కృతి? నేను అడుగుతా ఉన్నా, రామోజీరావు గారు కూడా గుడివాడ సమీపంలోనే పుట్టారు, ఏమైంది కల్చర్? అడుగుతా ఉన్నా, ఇవాళ అడుగుతున్నారా తెలుగుదేశం వాళ్ళందరూ వెళ్ళి, నానీది కాదు, 365 రోజులు క్యాబరా డ్యాన్సులు నడుపుతున్నటువంటి రామోజీరావుని నిలదీయగలరా అని అడుగుతా ఉన్నా. ఆహా, అది నిలదీయలేదు. ఎందుకంటే ఆయన మాకు బాగా సన్నిహితం, ఆయన ఏం అనవు, నాని మాకు వ్యతిరేకం, నాని మాకు అనుకూలంగా మాట్లాడలేదు, రోజు నాని గారు మా మీద విమర్శ చేస్తున్నాడు, కాబట్టి నానిని తొలగించాలి, అతను ఉరేయాలి, 1000 కోడా దెబ్బలు కొట్టాలి. ఏందే నాకు అర్థం కాలేదు. మూడు రోజుల్లో ఏదో ఎక్కడో ఏదో జరిగితే నాని కంటగడతారా? ఎక్కడున్నాడు నాని? కరోనా వచ్చి హాస్పిటల్ హైదరాబాద్లో ఉంటే ఏఐజీలో, నాని గారి ప్రాంగణంలో జరిగింది కాసేపు, కాదు నాని గారి ప్రాంగణం పక్కన జరిగింది కాసేపు, నానిగారు ఊళ్ళో జరిగింది కాసేపు, వైఎస్ఆర్ సిపి వాళ్ళు జరిపారు కాసేపు. ఇవన్నీ ఏమిటి నాకు అర్థం కాదు. ఏం పని లేదా ఈ రాష్ట్రంలో? ఆ మూడు రోజులు ఎక్కడో ఏదో ఎవడో కొడిపందేలేస్తేనో, ఎవడో ఏదో చిన్న డ్యాన్సులు వేస్తేనో, దాన్ని పట్టుకోవాల్సిందే. పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది చట్టం, చట్టం నుంచి జారిపోతున్నారే. ఆ మూడు రోజులు మా సంస్కృతి మేము వేసుకోవాల్సిందే అని పోట్లాడి మీదకొచ్చి చేస్తుంటే ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. 365 రోజులు పేకాటలు నడిపారు మీరు. నేను అడుగుతా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో స్పెషల్ ఫోర్స్ ని పెట్టి క్లబ్బులన్నీ మూయించిన మాట వాస్తవమా కాదా చెప్పండి నేను అడుగుతా ఉన్నా ఎక్కడైనా క్లబ్బులు జరుగుతున్నాయా ఈ రాష్ట్రంలో ఎక్కడో దొంగతాడిని ఎవడన్నా ఆడుకుంటారేమో తెలియదు కానీ చట్ట ప్రకారంగా క్లబ్బులు నడిపినటువంటి సంస్కృతి చంద్రబాబు నాయుడిది తెలుగుదేశం పార్టీది కాదా ఉన్నా చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడా క్లబ్బులు నడపడానికి వీల్లేదు అని పెద్ద పెద్ద క్లబ్బులు క్లోజ్ చేసుకుని హాయిగా ఏదో నడుపుకుంటున్నారు అక్కడ అంతే తప్ప క్లబ్బులు నడవట్లేదు ఈ రాష్ట్రంలో నేను మరొకసారి చెప్తున్నా ఆ మూడు రోజులు వేరు 365 రోజులు వేరు ఈ 365 రోజులు కూడా ఏ రకమైన అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు చట్టప్రకారంగా యాక్షన్ తీసుకుంటే నాని చేస్తే కనపడ్డా ముఖ్యమంత్రి గారు మాట్లాడారేంటి మౌనంగా ఎందుకుంటారు ఇలాంటి చచ్చు స్టేట్మెంట్ అన్ని ఇచ్చుకునేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు ఇది దుర్మార్గమని మనం చేస్తున్నా నాని మీద కోపం ఉంటే తేల్చుకున్నారండి నాని మీద కక్ష ఉంటే తేల్చుకున్నారండి ఇదివరకు నానికి గుర్తు చేస్తున్నా నాని మీద కక్ష గట్టి ఇల్లు ఖాళీ చేయించడం కోసం పోలీసు యంత్రాంగాన్ని మొత్తం ఉపయోగించి ఆఫీసు ఖాళీ చేయించారు మీరు తెలుగుదేశం పార్టీ వారు కక్ష గట్టి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక రకమైన కక్ష గట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అపాస్పాలు చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అపాస్పాలు చేయాలి అదేవిధంగా నాని గారిని అపాస్పాలు చేయాలి అనేటువంటి పని కట్టుకొని కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారు రామోజీరావు గారి ఫిల్మ్ సిటీలో జరిగేవి మాత్రం చాలా శాస్త్రీయమైనటువంటి నృత్యాలు సంస్కృతిని ప్రతిబింబించేటటువంటి నృత్యాలు వాటి మాత్రం మేమేం ప్రశ్నించాం అడగండి అయ్యా ఇవాళ జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా రామోజీరావు గారి ఫిల్మ్ సిటీలో జరుగుతున్నటువంటి ఈ క్యాబరే డ్యాన్స్ని కొట్టండి రామోజీ ఐటమ్స్ అని కొడితే మొత్తం అన్నీ వస్తాయి వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్లో వీటి మాత్రం తెలుగు సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలు ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఇది దుర్మార్గమైనటువంటి అంశాలు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు వీటన్నిటినీ కూడా ప్రజలు నమ్మవలసినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.